ఒక మామూలు టీచర్ తన భార్య కోసం తన బిడ్డ తల్లి కోసం ఏం చేశారో తెలుసుకొని పోలీసులు లా జడ్జిలు ఆఖరికి సొంత తండ్రి ఆశ్చర్యపోయాడు. మరి అతను ఇంతకీ ఏం చేశారు ఎందుకు చేశారు తెలుసుకోవాలి అంటే మీరు ఈ స్టోరీ వినాల్సిందే. హాయ్ హలో నమస్తే, కాఫీ ల్యాండ్ సినిమాకి స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే మూవీ 2008లో రిలీజ్ అయిన ఫ్రెంచ్ థ్రిల్లర్ పోర్ అలై అక ఎనీథింగ్ ఫర్ హర్. ఈ మూవీకి ఐఎండిబిలో 7.1 రేటింగ్ ఉంటే రోటెన్ టమాటోస్లో 81% రేటింగ్ ఉంది. మరి పదండి మూవీ స్టోరీ తెలుసుకుందాం. మూవీ స్టార్ట్ కాగానే మన హీరో ఓ గాయపడిన వ్యక్తిని తన కార్లో తీసుకువెళ్తూ ఉంటాడు. హీరో మొహం నిండా రక్తం ఉంటుంది. అక్కడితో సీన్ కట్. ఇక్కడ నుండి మూవీ ఓ 3 ఇయర్స్ బ్యాక్కి వెళ్తుంది. మన హీరో పేరు జూలియన్. అతను ఫ్రెంచ్ టీచర్. లీజా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి ఆస్కర్ అనే ఓ చిన్న బాబు ఉంటాడు. జూలియన్కి అతని ఫాదర్కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, అందుకే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పెద్దగా వెళ్ళడు హీరో. అతన్ని కలవాలి అనుకున్నప్పుడు అతని తమ్ముడే వచ్చి హీరోని కలుసుకుంటూ ఉంటాడు. మన హీరో జీవితం మొత్తం అతని భార్య బిడ్డ అంతే. లీజా ఓ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. యాజ్ యూజువల్గా ఆ రోజు కూడా హీరో కాలేజ్కి లీజా కంపెనీకి వెళ్ళాలి అనుకుంటారు. మార్నింగ్ లేస్తారు, టిఫిన్ చేస్తారు. లీజా కోట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఆమె కోట్ మీద ఏవో మరకలు కనబడతాయి. ఆమెకి వెళ్ళి వాష్ చేసుకోవాలి అనుకుంటుంది అంతే. సడన్గా తలుపులు బద్దలు కొట్టుకొని మరీ పోలీసులు లోపలికి వస్తారు. లీజాని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. యాక్చువల్గా లీజా బాస్ని పార్కింగ్ లాట్లో ఎవరో చంపేస్తారు. ముందు రోజు లీజాకి ఆమె బాస్కి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆ ఈవినింగే శివమై తేలుతుంది ఆ బాస్. బాస్ మీద కోపంతో లీజానే ఆమెని ఎక్స్టింగ్యూషర్తో కొట్టి చంపేసింది అనుకుంటారు పోలీసులు. ఆ ఫైర్ ఎక్స్టింగ్యూషర్ మీద లీజా వేలి ముద్రలు మాత్రమే ఉంటాయి. లీజా కోట్ మీద ఆమె బాస్ రక్త మార్కలు ఉంటాయి. పోలీసులు వచ్చినప్పుడు వాటినే కరిగేస్తూ ఉంటుంది లీజా. లీజా ఫైర్ ఎక్స్టింగ్యూషర్ని పట్టుకున్నట్టు ఆ పార్కింగ్ లాట్లో ఓ వ్యక్తి సాక్ష్యం చెప్తాడు. ఇవన్నీ యాడ్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు పోలీసులు. కోర్ట్ ఆమెకి 20 సంవత్సరాల శిక్ష వేస్తుంది. కానీ లీజా వర్షన్ వేరే ఉంటుంది. మనకు ఫ్లాష్ బ్యాక్లో అసలు ఏం జరిగిందో కనబడుతుంది. ఓ స్ట్రీట్ కిడ్ ఆ బాస్ దగ్గర నుండి పర్స్ని దొంగతనం చేసే టైంలో ఆమెని ఆ ఎక్స్టింగ్యూషర్తో కొట్టి చంపేస్తుంది. ఆ పార్కింగ్ లాట్ నుంచి బయటికి వచ్చే టైంలో ఆమె లీజాని గుద్దుకుంటుంది. ఆమె చేయి లీజా కోట్కి టచ్ అవుతుంది. అప్పుడే ఆమె చేతుకున్న రక్త మరకలు లీజా కోట్కి అంటుకుంటాయి. లీజాకి అసలు ఆ బాస్ చనిపోయింది అన్న విషయమే తెలీదు. ఆమె కార్ని తీద్దామనుకున్నప్పుడు దారిలో అడ్డంగా ఆ ఎక్స్టింగ్యూషర్ కనబడుతుంది లీజాకి. దాన్ని తీసి ఓ మూలకి పెట్టి కార్ తీసుకుని వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఆమె కోట్ తీసుకునేంత వరకు ఆమెకు అసలు మరకల గురించే తెలీదు. వాటిని కడగాలి అనుకుంటే పోలీసులు దాన్ని చూసి ఎవిడెన్స్ ని మాయం చేయడానికి లీజా ట్రై చేసింది అని లీజా మీద మరో సెక్షన్ని యాడ్ చేసేస్తారు. చంపింది నేను కాదు, ఓ అమ్మాయి ఆమెని వెతకండి అని ఎంత మొత్తుకున్నా లీజా మాటలు అసలు పోలీసులు పట్టించుకునే పట్టించుకోరు. అలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక్క రోజులో హీరో జీవితం తల్లకిందులైపోతుంది. హీరో పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ కాళ్ళరిగిలా తిరుగుతూనే ఉంటాడు. లీజా చెప్పిన ఆ అమ్మాయి గురించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయరు. కొత్త ఎవిడెన్స్ ఏది లేదు కాబట్టి కోర్ట్ పట్టించుకోదు. ఈ లోపల ఆస్కార్ కాస్త పెద్ద అయిపోతారు. ఆ బాబుని చూసుకునే బాధ్యత హీరో ఫాదర్ మదర్ తీసుకుంటారు. రోజు రోజుకి ఆ బాబు తల్లికి దూరం అయిపోతూ ఉంటాడు. జైలుకి తీసుకువెళ్లి తల్లిని చూపించినా ఆమెతో అసలు మాట్లాడు, ఆమెకి దూరం దూరంగా ఉంటూ ఉంటాడు. ఇలానే అయితే ఏదో ఒక రోజు కొడుకు ఆమెని మర్చిపోతాడు, భర్త వేరే పెళ్లి చేసుకుంటాడు అని భయపడుతూ ఉంటుంది లీజా. లీజాని ఎలాగైనా జైలు నుంచి బయటకు తీసుకురావడానికి మళ్ళీ రీట్రయల్కి వెళ్ళాలి అనుకుంటాడు హీరో. కానీ కొత్త ఎవిడెన్స్ ఏది లేకపోయేసరికి కోర్ట్ దానికి ఒప్పుకోదు. చేయని తప్పుకి మరో 20 సంవత్సరాలు జైల్లోనే బ్రతకాలి, ఇక ఇక్కడి నుంచి నేను బయటకు రాలేను అని లీజాకి అర్థం కాగానే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. భార్యని కాపాడుకోవడానికి తన బిడ్డకి తల్లిని మళ్ళీ దగ్గర చేయడానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టెప్ని తీసుకోవాలి అనుకుంటాడు హీరో. అదే భార్యని జైలు నుండి తప్పించడం. కానీ హీరో ఓ మామూలు టీచర్. అతనికి ఈ జైళ్ళ గురించి వాటి సెక్యూరిటీ గురించి అసలు నాలెడ్జే ఉండదు. అందుకే హెన్రీ పాస్క్వెట్ అనే ఓ క్రిమినల్ని కలుసుకుంటాడు. హెన్రీ ఇప్పటి వరకు 7 సార్లు జైలు నుండి తప్పించుకుని వచ్చుంటాడు. అతని ఎక్స్పీరియన్సెస్ అన్ని కలిపి ఓ బుక్ రాస్తాడు. ఇప్పుడు అతన్ని కలుసుకొని జైలు నుండి ఎలా తప్పించుకోవాలో నేర్చుకోవాలి అనుకుంటాడు హీరో. హెన్రీ అతనికి 2 టిప్స్ చెప్తాడు. మొదటిది, ఏ జైలు కూడా పర్ఫెక్ట్ కాదు,
ప్రతి జైలుకి ఒక కీ ఉంటుంది, అక్కడ నుంచి మనల్ని బయటపడేసే కీ. ఆ కీ కనుక వెతుక్కుంటే ఏ జైలు నుండైనా ఈజీగా తప్పించుకోగలం అంటారు. ఇక రెండోది, తప్పించుకోవడం ఈజీనే కానీ మళ్ళీ దొరకకుండా దాక్కోవడమే చాలా కష్టం. జనరల్ గా జైలు నుండి తప్పించుకోగానే ఫస్ట్ వెళ్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలుసుకుంటూ ఉంటారు అందరూ, అందుకే ఈజీగా దొరికిపోతారు. పోలీసులకి దొరకకూడదు అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఇంట్లో వాళ్ళతో రిలేషన్స్ ని కట్ చేసుకోవడం. అంతేకాదు, జైలు నుండి బయటపడిన కొన్ని గంటల్లోనే దేశం వదిలిపెట్టి వెళ్లిపోవాలి. అది ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ లో పొరపాటును కూడా ఫ్లైట్ ఎక్కద్దు. అలా ట్రై చేస్తే పోలీసులు ఎయిర్పోర్ట్ లోనే పట్టేసుకుంటారు. వేరే కంట్రీ ఎయిర్పోర్ట్ లోకి వెళ్లి ఎక్కాలి, అప్పుడు పోలీసులు వీళ్ళని పట్టుకోవాలి అంటే ఇంటర్పోల్ ద్వారానే ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లోపల వాళ్ళు ఫ్రాన్స్ నుండి ఈజీగా ఎస్కేప్ కావచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ దేశంలోకైతే వెళ్తున్నారో అక్కడ ఫ్రెంచ్ మీడియా పీపుల్స్ ఇవేవి అందుబాటులో ఉండకూడదు. అప్పుడు వీళ్ళు ఫ్యూగిటివ్స్ అన్న విషయం అక్కడి పీపుల్ కి తెలియదు. ఇక ఒకసారి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పని చేయకపోయినా లైఫ్ గడిచేంత మనీని వీళ్ళ దగ్గర పెట్టుకుని మరీ వెళ్ళాలి. ఐడి పేపర్స్ ని కూడా కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ గా చేయగలిగేటట్టయితేనే జైల్లోని తప్పించుకునే ఆలోచన చెయ్యాలి అని చెప్తాడు హెన్రీ. హెన్రీ చెప్పిన డీటెయిల్స్ ని బట్టి ఓ మ్యాప్ తయారు చేసుకుంటాడు హీరో. ఫస్ట్ అతని ఫ్యామిలీ మెంబర్స్ తో రిలేషన్స్ అన్ని కట్ చేసుకుంటాడు. నెక్స్ట్ 3 మంత్స్ పాటు రోజు జైలుకి వెళ్లి ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, జైల్లో సెక్యూరిటీ ఎలా ఉంది, జైల్ లోపలికి ఎలా వెళ్ళొచ్చు, అక్కడి నుంచి బయటికి ఎలా రావచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. అతని ఇంట్లో ఉన్న ఓ గోడ మీద జైల్ ఫోటోస్, జైల్ నుండి లోపలికి బయటకు వెళ్లే వెహికల్స్, అక్కడి స్టాఫ్, ఆ జైల్ మ్యాప్, ఆ చుట్టుపక్కల ఏరియాస్, వాటి ఫోటోస్ అన్ని తీసి గోడకి అటాచ్ చేసి పెట్టుకుంటాడు. ఎంత కష్టపడ్డా హీరోకి మాత్రం ఆ హెన్రీ చెప్పిన కీ మాత్రం దొరకదు. అలా ఓ రోజు జైలుకి వెళ్ళినప్పుడు హీరోని అక్కడి డాక్టర్ కలుసుకుంటారు. లీజాకి డయాబెటీస్ ఉంటుంది. ఇక ఆ జైలు నుండి బయటకు రాలేను అని అర్థం కాగానే సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది కదా, అప్పటి నుండి హీరో ఆమెతో సరిగ్గా మాట్లాడు. వచ్చినప్పటి నుండి అతనికి సెక్యూరిటీ కెమెరాస్ ఎక్కడున్నాయి, సెక్యూరిటీ ఎలా ఉంది అని చూసుకోవడంతో టైం అయిపోతూ ఉంటుంది. ఆమె కొడుకు ఆమెను పట్టించుకోడు, భర్త ఆమెను నెగ్లెక్ట్ చేసేసరికి అతనికి వేరే అమ్మాయి దొరికిందేమో అని డౌట్ పడి ఇన్సులిన్ తీసుకోవడం మానేస్తుంది లీజా. అలా సూసైడ్ చేసుకుని చనిపోవాలి అనుకుంటుంది. ఈ విషయమే డాక్టర్ హీరోకి చెప్పి ఆమెని ఇన్సులిన్ తీసుకునేటట్టు కన్విన్స్ చేయండి అని హీరోకి చెప్తారు. హీరో ఇన్సులిన్ ఎందుకు తీసుకోవట్లేవు అని ఆమెని రీజన్ అడిగితే, బాబుకి నన్ను ఇక్కడ చూడడం ఇష్టం లేదు, ఇక నుండి వారిని జైలుకి తీసుకురాకండి, నా పేరు మీదున్న ఇల్లు అమ్మేసి వారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, వారి ఫ్యూచర్కి పనికి వస్తుంది అని చెప్తుంది. ఇక లేట్ చేస్తే భార్య ఇక్కడే చనిపోతుంది అని భయపడి తన ప్లాన్ని వెంటనే అమల్లో పెట్టేస్తాడు హీరో. ఫస్ట్ ఫేక్ ఐడీస్ ని తయారు చేసుకోవాలి అనుకుంటాడు. ఇలా డూప్లికేట్ పేపర్స్ తయారు చేసి ఇచ్చే ఏరియా లోపలికి వెళ్తాడు. కానీ హీరోకి ఇలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, అందుకే ఇద్దరు వ్యక్తులు హీరోని ఈజీగా నమ్మించి అతన్ని ఓ చీకటి ప్లేస్కి తీసుకువెళ్ళి కొట్టి అతని దగ్గర ఉన్న మనీ మొత్తం దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. అప్పటి వరకు హీరో దాచిపెట్టుకున్న మనీ జస్ట్ 10,000 యూరోస్ అంతే. ఈ దొంగతనంలో 3,000 యూరోస్ పోను, ఇప్పుడు హీరో దగ్గర జస్ట్ 7,000 యూరోస్ మాత్రమే మిగులుతాయి. హీరో ఆ దెబ్బలతో ఇంటికి రాగానే అతన్ని మరో బ్రోకర్ వచ్చి కలుసుకుంటాడు. హీరో పేపర్స్ కావాలి అని అడగడం ఇతను వింటాడు. ఇప్పుడు హీరోతో డీల్ చేసుకోవడానికి అతని ఇంటికి వస్తాడు. ముగ్గురికి, అంటే హీరో, హీరో భార్య, అతని కొడుకు, వీళ్ళకి కొత్త ఐడిస్ క్రియేట్ చేసి ఇవ్వాలి అంటే 2,500 యూరోస్ ఖర్చు అవుతాయి అంటాడు. ఆల్రెడీ ఒకసారి దెబ్బతినున్నాడు కాబట్టి అతన్ని అంత ఈజీగా నమ్మడు హీరో. అందుకే సేఫ్ సైడ్లో నేను ముందు పేపర్స్ తయారు చేసుకుని తీసుకొచ్చి ఇస్తాను, ఆ తర్వాతే నాకు మనీ ఇవ్వండి అని చెప్తాడా బ్రోకర్. హీరో కూడా ఓకే అంటాడు. ఓ వారం రోజుల్లో ఫేక్ ఐడీస్ క్రియేట్ అయిపోతాయి. హెన్రీ చెప్పిన దాంట్లో ఒకే ఒక్క పని పూర్తవుతుంది. కానీ ఇప్పటికీ ఆ కీ ఏంటో మాత్రం హీరోకి అర్థమే కాదు. రోజు కాలేజ్కి వెళ్ళడం, లెసన్స్ చెప్పడం, భార్యని కలుసుకోవడం, ఆ జైల్ సెక్యూరిటీ గురించి ఆలోచించడం, ఇదే పని అయిపోతుంది హీరోకి. ఎంత ట్రై చేసినా ఆ జైల్ నుండి ఎస్కేప్ అయ్యే దారి ఒక్కటి కనబడదు హీరోకి. అలా ఉన్నప్పుడే ఓ రోజు అతని అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ మాటల్లో, నేను మెడికల్ చెకప్ చేసుకున్నాను, ఆ రిపోర్ట్స్ నార్మల్గా వస్తే బాగుండు అంటాడు. ఆ మాటలు వినగానే లీజా ఉన్న జైల్ కీ ఏంటో అర్థమైపోతుంది హీరోకి. జైల్లో ఉన్న పేషెంట్స్కి చెకప్ చేయడానికి వాళ్ళ బ్లడ్, యూరిన్ కలెక్ట్ చేసి బయట ఉన్న ఓ క్లినిక్కి పంపిస్తూ ఉంటారు జైల్ ఆఫీసర్స్. ప్రతిరోజు ఆ రిపోర్ట్స్ తీసుకుని ఓ డెలివరీ వ్యాన్ జైల్కి వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ వెళ్ళి ఆ డెలివరీ వ్యాన్ నుండి లీసా రిపోర్ట్స్ని దొంగలిస్తాడు హీరో. ఆ తర్వాత
హెన్రీ చెప్పినట్టు మనీ కలెక్ట్ చేసే పనిలో పడిపోతాడు. ఫస్ట్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం అమ్మేస్తాడు. లీజా పేరు మీద ఇల్లు ఉంటుంది కదా, దాన్ని అమ్మకానికి పెడతాడు. ఒకసారి ఇల్లు అమ్ముడు పోగానే తన ప్లాన్ ని ఇంప్లిమెంటేషన్ లో పెట్టేయాలి అనుకుంటాడు. అన్ని ప్రిపేర్ చేసుకుని లీజాని కలవడానికి వెళ్తాడు. కానీ అక్కడ లీజా మరో పెద్ద బాంబ్ పేలుస్తుంది మన హీరో మీద. లీజా సరిగ్గా ఇన్సులిన్ తీసుకోదు కదా, ఆమె సిచ్యువేషన్ ఎప్పుడెలా మారుతుందో అని భయపడి అక్కడి డాక్టర్ ఆమెని ఫుల్ సెక్యూరిటీ ఉన్న ఉమెన్స్ జైల్ కి రిఫర్ చేస్తారు. ఆ జైల్లో క్లినిక్ తో పాటు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కూడా ఉంటారు. అందుకే 3 డేస్ లో ఆమెని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయబోతూ ఉంటాడు. లీజా ఓసారి అక్కడికి వెళ్ళింది అంటే ఇక మన హీరో కాదు కదా, స్వయంగా హెన్రీ వచ్చిన ఆమెని బయటకు తీసుకురాలేడు. ఈ 3 రోజుల్లోపే లీజాని జైలు నుండి తప్పించాలి అని డిసైడ్ అయిపోతాడు హీరో. కానీ వేరే దేశంలోకి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు పని చేయకుండా ఉండాలి అంటే వీళ్ళ దగ్గర కొన్ని లక్షల్లో మనీ అడ్జస్ట్ కావాలి. ఆ ఫండ్స్ మన హీరో దగ్గర అసలు ఉండనే ఉండవు. లీజా ఇల్లుని ఎంత చీప్గా ఇచ్చినా 3 డేస్లో కొన్ని కంప్లీట్ మనీ ఇచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకురారు. డబ్బులు ఎలా కలెక్ట్ చేయాలో అర్థం కాక ముందు ఓ బ్యాంక్లో దొంగతనం చేయాలి అనుకుంటాడు హీరో. కానీ అతని కాన్షియస్ దానికి ఒప్పుకోదు. లాస్ట్ మినిట్లో ఆలోచనని మార్చుకుంటాడు. అప్పుడే మరో ఐడియా వస్తుంది మన హీరోకి. హీరో పేరెంట్స్ ఇంటి ముందట ఎప్పుడు ఓ డ్రగ్ డీలర్ ఉంటూ ఉంటాడు. ఇంపోర్టెడ్ కార్లో తిరుగుతూ ఉంటాడు. ఆ నైట్ వెళ్ళి అతను ఒంటరిగా ఉన్నప్పుడు గన్ పెట్టి అతన్ని బెదిరించి ఆ డ్రగ్ డీలర్ని కిడ్నాప్ చేస్తారు. డ్రగ్ డీలర్ కాబట్టి అతని దగ్గర కొన్ని లక్షల్లోనే మనీ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తారు హీరో. కానీ అతని దగ్గర 2000 యూరోస్ కూడా ఉండవు. డబ్బుల కోసం బెదిరించేసరికి ఆ డ్రగ్ డీలర్ ప్రాణాలకి భయపడి అతనికి డ్రగ్స్ని సప్లై చేసే మార్షల్ అనే మరో పెద్ద డ్రగ్ డీలర్ పేరు చెప్పేస్తాడు. ఇతన్ని పట్టుకొని ఆ మార్షల్ ఇంటికి వెళ్తాడు హీరో. ఆ మార్షల్ని కూడా కొట్టి గన్తో బెదిరిస్తాడు. కానీ మనీ ఎక్కడ దాచడం మాత్రం అసలు ఆ మార్షల్ చెప్పనే చెప్పడు. ఈ చిన్న డీలర్ భయపడి మనీ సోఫాలో ఉన్నాయి అని చెప్పేస్తాడు. హీరో ఆ మనీని తీసుకొని చెక్ చేసుకుంటున్నప్పుడు ఆ మార్షల్ తన దగ్గర దాచిపెట్టుకున్న గన్ని తీసుకొని హీరోని కాల్ చేస్తాడు. బుల్లెట్ హీరో చేతికి వెళ్ళి తగులుతుంది. డబ్బులు ఎక్కడున్నాయో చెప్పినందుకు ఆ చిన్న డీలర్ని కూడా కాల్ చేస్తాడు మార్షల్. హీరోని కూడా చంపడానికి ట్రై చేస్తాడు. కానీ హీరో అతని గుండెల్లోనే కాల్చి అతన్ని చంపేస్తాడు. అతని దగ్గరున్న మనీ తీసుకొని ఈ చిన్న డ్రగ్ డీలర్ని కార్లో వేసుకుని బయలుదేరుతాడు హీరో. ఇదే మనం ఫస్ట్ చూసిన సీన్. ఆ డ్రగ్ డీలర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. కానీ మధ్యలోనే అతను చనిపోతాడు. అతని శవాన్ని ఓ బస్టాండ్లో పడేసి ఇంటికి వెళ్ళిపోతాడు హీరో. నెక్స్ట్ డే అపార్ట్మెంట్లో ఉన్న ఆ మ్యాప్ మొత్తం చింపి డస్ట్బిన్లో పడేస్తాడు. కొడుకుని తీసుకుని ఓ హోటల్కి షిఫ్ట్ అయిపోతారు. అతని కార్ని పడేసి వేరే కార్ని రెంట్కి తీసుకుంటాడు. స్టార్టింగ్లో లీజా రిపోర్ట్స్ని ఆ డెలివరీ బాయ్ నుండి దొంగతనం చేసుంటాడు కదా, ఇప్పుడు ఆ రిపోర్ట్స్ని నైట్ అంతా కూర్చొని ట్యాంపర్ చేస్తారు. లీజా కండిషన్ సీరియస్గా ఉన్నట్టు ఆ రిపోర్ట్లో రాస్తాడు. తెల్లవారక ముందే వెళ్ళి ఆ డెలివరీ వ్యాన్లో ఉన్న లీజా రిపోర్ట్స్ని తన సొంత రిపోర్ట్స్తో మార్చేస్తాడు. ఓసారి ఆ రిపోర్ట్స్ చూడగానే లీజా కండిషన్ చాలా సీరియస్ అయిపోయింది అని వెంటనే ఆమెని హాస్పిటల్కి షిఫ్ట్ చేయమంటాడు అక్కడి డాక్టర్. మీన్వైల్ ఆ డ్రగ్ డీలర్ మార్షల్ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తారు పోలీసులు. హీరో తొందరలో కార్ని రివర్స్ చేసుకుని వెళ్ళినప్పుడు అతని కార్ గేటుకి గుద్దుకుంటుంది. అప్పుడు కార్ గ్లాస్ పీసెస్ కొని అక్కడే పడిపోతాయి. వాటిని కలెక్ట్ చేసి ఆ గ్లాసెస్ ఏ కార్వి, ఏ మోడల్వి, అలాంటి కార్ సిటీలో ఎవరెవరి దగ్గర ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తారు పోలీసులు. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా హీరో పేరు కూడా బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ హీరో ఇంటికే వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలి అనుకుంటారు. కానీ అక్కడ హీరో కాదు కదా, కనీసం అతని ఇంట్లో ఫర్నిచర్ కూడా కనపడదు ఆ పోలీస్ ఆఫీసర్కి. ఫ్లాట్ అంతా ఎంప్టీగా ఉండేసరికి ఏదో డౌట్ వస్తుంది ఆ ఆఫీసర్కి. వెంటనే లీజా ఉన్న జైల్కి కాల్ చేస్తాడు. అక్కడి ఆఫీసర్స్ లీజాని అప్పుడే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అని ఈ పోలీస్ ఆఫీసర్కి చెప్తారు. హీరో ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు అని కన్ఫర్మ్ అయిపోతుంది ఆ ఆఫీసర్కి. వెంటనే హాస్పిటల్కి పరిగెడతాడు. కానీ అప్పటికే హీరో డాక్టర్ వేషంలో ఆ హాస్పిటల్కి వచ్చి గన్తో అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ని బెదిరించి లీజాని విడిపించుకుంటాడు. ఇద్దరు కలిసి ఆ పోలీస్ ఆఫీసర్ కళ్ళ ముందుకే హాస్పిటల్ నుండి ఎస్కేప్ అవుతారు. హీరో వెంటే పడతాడు ఆ ఆఫీసర్. ఇటుపక్క నుండి ఆ పోలీస్ ఆఫీసర్, అటుపక్క నుండి జైల్ ఆఫీసర్స్ మన హీరో కోసం వెతుకుతూ వస్తారు. ఇక మధ్యలో ఉన్న మన హీరో దొరికిపోతారు అని మనం అందరం కన్ఫర్మ్ అయిపోతాం. కానీ హీరో మాత్రం ఆ మధ్యలో ఉన్న ఓ హోటల్ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ హోటల్లోనే హీరో రూమ్ తీసుకుని ఉంటాడు. ఇలాంటిదేదో జరుగుతుంది అని ముందే ఎక్స్పెక్ట్ చేస్తాడు హీరో. అందుకే ప్రిపేర్డ్గా ఉంటాడు.
ఓసారి లీసా కండిషన్ సీరియస్ అయింది అనగానే జైల్ పక్కనే ఉన్న హాస్పిటల్కి ఆ డాక్టర్ రిఫర్ చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తాడు హీరో. అందుకే ఆ పక్కనే ఉన్న హోటల్లో రూమ్ తీసుకుంటాడు. ఇప్పుడు హీరో ఎక్స్పెక్ట్ చేసిందే కరెక్ట్ అయ్యి పోలీసుల నుండి ఎస్కేప్ కాగలుగుతాడు. సడన్ గా రోడ్డు మీద ఉన్న హీరో ఎటు మాయమైపోయాడో అర్థమే కాదు పోలీసులకి. జైల్లోనే తప్పించుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడేమో అని అతని ఇల్లు, అతని పేరెంట్స్ ఇల్లు, చుట్టుపక్కల నేబర్స్ అందరి ఇల్లు వెతుకుతారు. అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. కానీ ఎక్కడా హీరో ఆ చుకీయే దొరకదు వాళ్ళకి. బై రోడ్ ఎటైనా ట్రావెల్ చేస్తున్నాడేమో అనే డౌట్ పడి హస్బెండ్, వైఫ్, చిన్నబాబు ఇలా ముగ్గురు వెళ్తున్న కార్స్, వెహికల్స్ అన్నీ చెక్ చేసి అనుమానం ఉన్న వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఆ ఆఫీసర్. కానీ హీరో తెలివిగా అతని తమ్ముడు, తమ్ముడి భార్య ఇద్దరితో కలిసి కార్లో జర్నీ చేస్తాడు. ముగ్గురు మీదే కాన్సన్ట్రేట్ చేయమన్నారు కాబట్టి మన హీరో అతని భార్య ఫోటోస్ పోలీసుల దగ్గరున్న ఐదుగురు ఉన్న ఈ కార్ ని అసలు వాళ్ళు పట్టించుకోరు. సింపుల్ గా హీరోని వదిలేస్తారు. పోలీసులకి ఇక్కడ హీరో దొరకకపోయేసరికి ప్రతి ఎయిర్పోర్ట్ కి హీరో, అతని భార్య, అతని కొడుకు ఫోటోస్ పంపి ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ కాగానే అతన్ని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఇస్తాడు ఆఫీసర్. కానీ హీరో బై రోడ్ ఫ్రాన్స్ బార్డర్ దాటి బెల్జియం లోకి ఎంటర్ అయ్యి బెల్జియం ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ ఎక్కేస్తాడు. ఇలాంటిది మళ్ళీ హీరో చేస్తాడేమో అని డౌట్ పడి ఇంటర్పోల్ ద్వారా ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వాళ్ళ ఫోటోస్ పంపిస్తాడు ఆఫీసర్. కానీ అప్పటికే హీరో కుటుంబం మొత్తం ఫ్రాన్స్ బార్డర్ దాటి స్పానిష్ మాట్లాడే సాన్ సాల్వదర్ అనే ప్లేస్ కి చేరిపోయి ఉంటారు. అక్కడ ఫ్రెంచ్ న్యూస్ రావు, ఫ్రెంచ్ మీడియా అందుబాటులో ఉండదు. ఆ పోలీస్ ఆఫీసర్ హీరో డస్ట్బిన్ లో పడేసిన ఆ మ్యాప్ మొత్తాన్ని తీసుకొని పర్ఫెక్ట్ గా అరేంజ్ చేస్తారు. ఇంత పర్ఫెక్ట్ గా మెటిక్యులస్ గా ప్లాన్ వేశాడు అంటే ఇంతకీ ఇతనెవరు అని అడుగుతాడు ఆఫీసర్. అతను ఫ్రెంచ్ నేర్పించే ఓ సామాన్యుడు అని చెప్తారు మరో ఆఫీసర్. ఇప్పుడు ఆ యావరేజ్ గై తన భార్య బిడ్డలతో వేరే కంట్రీలో హాయిగా బ్రతుకుతూ ఉంటాడు. ఓ సామాన్యుడు సంతోషంగా బ్రతకాలి అంటే అతనికి సరైన న్యాయం దొరకాలి. డబ్బున వాళ్ళు ఎలాగైనా బ్రతకగలరు. మనల్ని కాపాడాల్సిన లా అండ్ ఆర్డర్ మొహం చాటేస్తే ఓ ఆర్డినరీ పర్సన్ ఎంత ఎక్స్ట్రా ఆర్డినరీ గా బిహేవ్ చేస్తాడు అన్నదే ఈ మూవీ స్టోరీ. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.